నేల విడిచి సాము చేయటం, దేవుళ్ళని కూడా తమ స్వార్థాలకు వాడుకోవటం, ఇద్దరు కూడా. ఇక్కడ ఇది మత గొడవలు కూడా కాదు, ఇది మత ఘర్షణలు కూడా కాదు. మతానికి సంబంధించి ఒక అవమానించడం, లేదంటే గనక ఒక మతపరమైనటువంటి కార్యక్రమాల మీద విశ్వాసం తగ్గించడానికి జరుగుతున్నటువంటి కుట్రైతే, అంటే నీ దేవుడు నీకు గొప్ప కానీ ఆ దేవుడికే సెక్యూరిటీ లేదు అనేటువంటి ఒక అపనమ్మకాన్ని కల్పించడానికి సంబడీ చేస్తున్నది. వాళ్ళు నాస్తికుల లేకపోతే వేరే మతపు వాళ్ళ, ఇది తేల్చాల్సినటువంటి పోలీసులు సరైనటువంటి దిశలో స్పందించకపోవడానికి కారణం ప్రభుత్వం అనుసరించినటువంటి రీతి. వాళ్ళకి ముఖ్యమంత్రి ఎక్కడో ఏదో కార్యక్రమంలో ఉంటారు, లేకపోతే ప్రభుత్వం ఏదో కార్యక్రమంలో ఉంటుంది, ఆ కార్యక్రమాల కవరేజ్ పోయి ఇది వస్తుందేమో, ఆ కార్యక్రమం కవరేజ్ రావాలంటే ఇది నిశ్శబ్దంగా ఉంచాలి అనేటువంటి ఒక పనికిమాలిన స్వార్థపు ఆలోచన అది ప్రభుత్వంలోది. దాన్ని అవతల వాడు లీనియస్గా తీసుకుంటున్నాడు. రెండవది, దాన్ని హైలైట్ చేయాల్సిన టైంలో హైలైట్ చేయకుండా రాజకీయం కోసం హైలైట్ చేసినటువంటి పద్ధతి తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఫస్ట్ జరిగిన బిట్రకుంట ఇన్సిడెంట్ నుంచి లెక్క తీసుకుంటే, తర్వాత జరిగినటువంటి సంఘటనలు అన్నింటిలో కూడా నోటికొచ్చిన మాటలు మాట్లాడుకుంటూ అసలు దర్యాప్తు వైపుకి పోనీలా. ఆంధ్ర పోలీసులు ఏమైనా తక్కువ తిన్నోళ్ళ? ఎంత పెద్ద పెద్ద ముదుర్లను పట్టుకోలేదు? కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి పోలీస్ శాఖకు లేదా అంటే ఉంది. స్వేచ్ఛగా వాళ్ళని పనిచేయనిచ్చుకొస్తే జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతున్నది, ఇది చేస్తే రేపు మనకేం తలనొప్పి అవుతుందో అనే ఫీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న ఎవడో ఒక అబ్బాయి ఒక మనిషి ఏదో పెట్టాడు, ఏంటి, ఒక గుళ్ళో, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక గుళ్ళో గుడి ప్రాంగణంలో అన్యమత ప్రార్థనలు చేసుకుంటున్నారు. గుడి ప్రాంగణంలోనే అడిగారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, చేయందా ఇక్కడ చేసుకుంటున్నారంటే ఇది ఏమైనా మత ప్రచారం అన్నాడు. అదేంది, గుళ్ళోకి వచ్చి నువ్వు వేరే మతానికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటా, అది ప్రచారం అంటావు ఏంటి అంటే మేము ప్రార్థనేగా చేసుకుంటుంది, ప్రచారం కాదు కదా అంటాడు. ప్రార్థనను ప్రచారానికి ఇప్పుడు అదే హిందువులు వెళ్ళి వేరే దాంట్లో చేస్తారా, చేస్తే ఒప్పుకుంటారా? అది తప్పు కదా. ఆ విషయాన్ని ఆనాడు అక్కడ ఉన్నటువంటి పంతులుగా అడిగాం పర్మిషన్. పంతులు గారిని పిలిస్తే అసలు నేను ఎక్కడ చెప్పానా, ఏంది ఇదేం పద్ధతి అని ఆయన అడుగుతున్నాడు. ఆయన ఏంది ఇది మత ప్రచారం అంటావా నువ్వు, ఏంటి ఏంటి అని ఆయన మీదకి దూకుడుకి వెళ్ళిపోయారు. ఇదంతా విజువల్ షూట్ అయింది, ఇది 1 మంత్ 1.5 మంత్ అయింది, బట్ ఎవరు పట్టించుకోలేదు, వాళ్ళ మీద ఏమీ యాక్షన్ తీసుకోలేదు, అయిపోయింది. అతను వీడియో పోస్ట్ చేశాడు. ఇక్కడ గవర్నమెంట్ తీసుకున్న చర్య ఏం చేయాలి, అట్లాగ వేరే ఆలయంలోకి వెళ్ళి నీ మత ప్రచారం చేసి, ప్రచారం కాదు మత ప్రార్థనలే చేసేస్తే ఏకంగా, వాళ్ళని అరెస్ట్ చేయడం అని ఎవరైతే ఇది వీడియో తీశారో అతన్ని అరెస్ట్ చేశారు. ఇది ఇంతకంటే వింత ఏమన్నా ఉంటుందా? రెండవది, తిరుమల తిరుపతి దేవస్థానం చూసాం, అక్కడ లైటింగ్ జరిగింది, వేసింది శిలవాకారం స్పష్టంగా కనబడుతుంది, లేదు దాన్ని కలశం అనుకోండి అన్నారు, అది సరిగ్గా బద్దవంగలేదు, ఇలాంటి పనికిమాలిన వివరణలు ఇచ్చారు. దాన్ని అసలు కలశాన్ని చూపించాక 2 రోజులు మళ్ళీ కలశం వచ్చేసింది, లైటింగ్ మార్చారు. అంటే ఆ ఇంటెన్షనల్గా అట్లాంటి లైటింగ్ పెట్టిన వాళ్ళ చర్య తీసుకోవడం మానేసి అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు. నేను రామతీర్థంలో కూడా అదే కదా, ఆ కొలంలో ఆ విగ్రహం తల భాగం దొరికింది, అది ఎవరైతే తీశారో అతన్ని అరెస్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఏమనాలా, ఇది ప్రభుత్వం కమిటెడ్గా చేస్తున్నట్ట? అంటే ఇక్కడ ప్రభుత్వం తప్పు చేస్తుందా, అధికార యంత్రాంగం తప్పు చేస్తుందా? ప్రభుత్వాన్ని సంతృప్తిపరిచే కార్యక్రమం కానిది, నిజంగా దోషులు పట్టుకునే కార్యక్రమం